అలాగే కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీపాద్ర విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పండ్లు పంపిణీ చేశారు. పెద్దలు స్వర్గీయ శ్రీపాదరావు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకుంటే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆ మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే మా నాయకుడు మా మంత్రి నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర స్పీకర్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్లైన్ సేవ చేసినటువంటి వారు. దీన్ని పురస్కరించుకొని వారి 81వ జన్మదినోత్సవాన్ని మా కమాన్పూర్ మండల కేంద్రంలో మరి కేక్ కట్ చేసి మరి అందరికీ కేకు స్వీట్ పంచి మరి వారి యొక్క జన్మదిన వేడుకలను ఆ మండల ప్రజలందరూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మంతని నియోజకవర్గ బుద్ధుబిడ్డ క్రీస్తు శ్రీశులు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత శ్రీ శ్రీపాదరావు గారి 81వ జయంతి కమాన్పూర్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ పొంది సామూహ్యుడిగా, మంచి నాయకుడిగా, విద్యావంతుడిగా, స్పీకర్గా మంతని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నాయకుడిగా ప్రియతమ నాయకుడు వ్యవహరించారు. మంతని నియోజకవర్గంను ఎన్నో రంగాలలో అభివృద్ధి చేసి ఇక్కడి ప్రాంతంలో ఎన్నో పల్లెలు ఉన్నాయి, పల్లెలన్నిటికీ విద్యుత్ సౌకర్యము, అలాగే రోడ్డు సౌకర్యము, అలాగే విద్యా విషయంలో అన్ని గ్రామాల్లో మౌలికంగా స్కూల్స్ ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గానికి వినలేని కృషి చేసిన మహానాయకుడు. అలాంటి నాయకుని కుమారుడే ప్రస్తుతము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ప్రియతమ నాయకుడు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు. ఆయన రాజకీయ రంగం నుంచి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు విప్పుగా మాజీ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే మంత్రివర్యులుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో ఎన్నలేని కృషి చేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి వెళ్ళి ఉన్నత స్థితికి నిలిపిన మహానాయకుడు శ్రీధర్ బాబు గారు. అలాగే శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ఎన్నో విషయాల పట్ల ఇక్కడ అన్ని రంగాల్లో అవగాహనతోని ఇక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు ఇక్కడ కార్యకర్తలకు అండదండలుగా ఉంటూ మంత్రిని నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన నాయకుల్లో గతములని చెప్పుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మస్తు మజా తెలియదు. మరియు కాంగ్రెస్ పార్టీ పరంగా యువకులు, యువమిత్రులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీలు, మరియు మైనార్టీ, మరియు అలాగే ఎన్ఎస్విఐ, ప్రతి విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ సారు విజయంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ సైనికుల కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్కు వైభవం తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మంత్రిని నియోజకవర్గంలో మళ్ళీ గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి ప్రతి కార్యకర్త విశ్రమించి ఒక్క నిమిషం కూడా పార్టీ గురించి వృధా చేయకుండా పార్టీ ఇళ్ల వేళ ఎప్పుడు అధికారంలోకి రావడానికి కష్టించి పనిచేయాలని అవసరం ఉన్నది. ఇకపోతే మన పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో పార్టీ దిశానిర్దేశం విషయంలో మనకు కొన్ని విషయాలు అందడం లేదు. కానీ పార్టీ కార్యక్రమాల పట్ల కార్యకర్తలు అంకితభావంతో ఉండి ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక విషయం ఏంటంటే ముగిస్తున్నాను, మనము ఈ వారం రోజులలో
మైనార్టీలకు ఏదైతే ప్రభుత్వము 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పిందో ఇప్పటి వరకు అది జరగడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, అది కూడా జరగలేదు. కాబట్టి ఇక ఈ వారం రోజులలో ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి దానికి దళితులు మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా చేసే రోజు భోజన కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకుని ఒక 200-300 మందితోని ఒక మంచి కార్యక్రమం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీపాదరావు చేసిన సేవల నాయకులు కొనియాడారు. ఇందులో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు జగదీశ్వరరావు, పేరేపల్లి సర్పంచ్ శిలారపు మల్లయ్య, గాండ్ల హమ్మోహన్, మల్యాల తిరుపతి, ఎండి రఫీక్, లల్లు జమినిగౌడ్, ఇక్బాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో ఫిబ్రవరి మాసంతం వరకు నిర్ణయించిన లక్ష్యాన్ని కంటే అధికంగా 111% బొగ్గును ఉత్పత్తి చేయడం జరిగింది. ఆర్జీవన్ చీఫ్ జనరల్ మేనేజర్ విజయపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పాదకతను ఆయన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి మాసంలో ఆర్జీవన్లోని 1&3లో 72%, GDK 2A లో 59%, GDK 5వ గనిలో 69%, GDK 11A గనిలో 106%, GDK OCP 4వ గనిలో 124%తో అండర్గ్రౌండ్ మరియు ఓసీపీలు కలిపి 111% సాధించినట్టు ఆయన తెలిపారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన గ్రాడ్యుయేటీ 16 మందికి CMPF 5 గురికి అందజేశామన్నారు. 11వ గనిలో ఓసీపీ 4 గనిలో టార్గెట్లు మించి బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మికులకు ఈ సందర్భంగా విజయపాల్ రెడ్డి అభినందన తెలియజేశారు. అలాగే ఫైన్ క్లైన్లో పార్కు ఏర్పాటులో ఉందని, గాంధీనగర్ పాత డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ గెస్ట్ హౌస్ కోసం కొంత భూమిని ఇచ్చే ఆలోచన ఉన్నట్టు, మిగతా పార్కుకు నిర్మాణం చేస్తామన్నారు. టోటల్గా సింగరేణి 6 జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి 93% ఆయన వివరించారు. అలాగే 6 జిల్లాల్లోని సింగరేణిలో ఫిబ్రవరి మాసంలో 93% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆయన తెలిపారు. ఇందులో కొత్తగూడెంలో 94%, ఇల్లందులో 95%, మణుగూరులో 89%, అడ్డ్యాల ప్రాజెక్టులో 65%, భూపాలపల్లిలో 75%, బెల్లంపల్లిలో 100%, మందమర్రిలో 102%, శ్రీరాంపూర్లో 85%, RG1లో 111%, RG2లో 99%, RG3లో 91%, మొత్తం సింగరేణిలో 93% బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. చెల్లించడానికి యాజమాన్యమే డైరెక్ట్ గా పేమెంట్ చేయడానికి ఉత్తర్వులు వచ్చాయి, అవన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. వాటిని సిఎల్ఏ వాళ్ళు మరి ఆ యొక్క అమౌంట్ ని మాకు పంపించడం జరుగుతుంది. కంపెనీ ముందుగానే ఆ యొక్క అమౌంట్స్ ని కార్మికులందరికీ అందజేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పేమెంట్ అప్లికేషన్ కూడా తయారు చేయడం జరుగుతున్నది. ఇక ముందు ఏ క్లైమ్స్ అయినా కానీ సప్లిమెంటరీ సిఎల్ఏ క్లైమ్స్ అన్ని కూడా సిఎల్ఏ అథారిటీస్ వెళ్లకుండానే మన ఏటీపీ సేల్స్ ద్వారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ అండ్ వాటి ద్వారా చెల్లించి కంపెనీ చెల్లించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో అదొక మంచి పరిణామం కార్మికులందరికీ కూడా. ఇకపోతే మన ఏరియాలో వారికి అందరికీ కూడా ఈ నెలలో ప్రాసెస్ చేసి ఫిబ్రవరి మాసం యొక్క జీతంతో వాటిని చెల్లించడం జరుగుతున్నది. సో దాని ఉత్తర్వులను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని కూడా కార్మికులకి మరి మీ యొక్క ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయాలని తెలుసుకోకుండా మన ప్రీతమ జీఎం గారిని ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడవలసిన కోరుతున్నాం. ఈనాటి ప్రొడక్షన్ రెండు మీటింగ్ ఇచ్చేసినటువంటి ఆర్జీఓనియా అధికారులు, ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఏరియాలో ఫిబ్రవరి మాసము చివరి వరకు ఓసీ మైను 100% తోటి, ఏరియా మొత్తంలో కూడా 90% తోటి బొగ్గు ఉత్పత్తిలో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా అన్నిటికంటే ఈ సంవత్సరం మనం ఆర్జీవన్ ఏరియాలో సాధించిన రెండు ముఖ్య అంశాలు, ఒకటి కంటిన్యూస్ మైనర్లో టార్గెట్ 400,000 టన్నులుగాను ఫిబ్రవరి నెల 23 తారీఖు వరకే వారు 400,000 సాధించి మొట్టమొదటిసారిగా దాదాపు 30 కోట్ల టన్స్గా ఈ ఉత్పత్తి సాధించినందుకు జీడీకేలోని క్లైన్ ఎంప్లాయీస్, ఆఫీసర్స్, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకొక అచీవ్మెంట్ ఉన్నాను, మన మేడిపల్లి ఓసీపీ మైన్ 41.5
లక్షల టన్నుల లక్ష్యానికి ఆ మిన్నెట్ రోడ్డు 41.5 లక్షల టన్నులు సాధించి అది కూడా ముందుకు వెళ్తుంది. దాదాపు 30 రోజులు ముందుగానే మనకు టార్గెట్ సాధించినందుకు గాను మరి మేటి పనుల వసూలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఆఫీసర్స్, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ నాయకులందరికీ ప్రత్యక్షంగా వారిని అభినందిస్తూ అదేవిధంగా ఈ విజయాన్ని సాధించడానికి మాకు సహాయ సహకారం అందించినటువంటి ముఖ్యంగా సోషల్ మీడియా వ్యక్తులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి శుభాకాంక్షలు మరియు మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన బీజేపీ ప్రశ్న కూడా తెలియజేశారు, ముఖ్యంగా సిఎంపీఎఫ్ రిమైనింగ్ అమౌంట్ గురించి. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ అయితే గతంలో రిటైర్మెంట్ అయ్యే ముందు మనకు 6 రోజులు 1 నెల రోజు ముందుకు ఉన్నటువంటి అమౌంట్ చెల్లించడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ లీవ్ గురించి చెల్లించడానికి సెకండ్ టైం పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు సిఎంపీఎఫ్ అథారిటీ వాళ్ళ మధ్య ఇబ్బందులు చేయడం జరిగింది. దాన్ని మాట్లాడిన తర్వాత సర్కులేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే ఎవరైతే వారికి రావాల్సిన అమౌంట్స్ ఉన్నాయో అవి లీక్ ఎన్కాష్మెంట్ అమౌంట్స్ సరిపోయి ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే వారికి కూడా అమౌంట్స్ రావడానికి చేయాల్సిన పనులు చేపట్టి వారికి ఇప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉత్పత్తితో పాటు లక్ష్యంతో పాటు మరి ఇక్కడ ఎంప్లాయీస్ చాలా క్వాలిటీ బొమ్మలు ఉత్పత్తి చేస్తున్నారు. మరి వారి సంక్షేమం గురించి కూడా మేనేజ్మెంట్ ఈరోజున క్యాంటీన్ రినోవేషన్ కానీ, సిఆర్ఆర్ రినోవేషన్ కానీ, గ్రౌండ్స్ లో చక్కటి సౌకర్యాలు కల్పించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం ప్రతిలో మన ఏ నెల ఒకసారి క్యాంటీన్ రినోవేట్ చేసి మేనేజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ నెలలో కూడా దసరా పండుగకి సిఎస్పి క్యాంటీన్ కూడా రినోవేట్ చేసి ఇన్నోవేట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఈ నెలలోనే ఉగాది సార్, ఉగాదికి మనం ప్రారంభించాలని అనుకుంటున్నాము ఒక నెల లోపల. మరి అదేవిధంగా మన హాస్పిటల్లో కూడా వారికి మన వార్స్ కానీ అది కానీ కూడా అది కూడా రినోవేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఉగాది పనులు కూడా రినోవేట్ చేయాలని అనుకుంటున్నాము, హైకోర్టు ఆశిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దీనికి ఒక పార్క్ మాత్రము ఈ ఉగాది ప్రారంభోత్సవం చేయాలని అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వివిధ కాలనీస్ లో కూడా వారికి ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కానీ, వారి కానీ వాకింగ్ కానీ, మన జీవాస్ గ్రౌండ్ కానీ, మరి మన పవర్స్ కర్మ గ్రౌండ్ కానీ వారికి చక్కటి సత్కారం కల్పించడం జరుగుతుంది. కనుక ఈ రకంగా మేనేజ్మెంట్ కార్మిక సంక్షేమం గురించి కానీ, రక్షణ గురించి కానీ ఖర్చు పెట్టడం ఎప్పుడు కూడా వెనుకాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఇంత చక్కటి ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ మనందరినీ ఉంది. కాబట్టి మరి అందరూ కూడా వీటిని గమనించి మన ఆర్థిక ఏరియాలో ఇప్పుడు ఎలాగైతే మనం ఉత్పత్తి సాధిస్తున్నామో, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తున్నామో, ముందు కూడా అలాగే సాధించాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సంవత్సరానికి కాను మనకు కేటాయించినటువంటి 61.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడానికి మనకు ఇప్పటికీ ఇంకా కరెక్ట్గా మనకు 5,76,000 టన్నులు మనం సాధించాల్సిన అవసరం ఉన్నది. మరి 6,70,000 టన్నులు సాధించాలంటే అండర్ గ్రౌండ్స్ మైన్స్ ముఖ్యంగా ఇప్పుడు మాకు 5,000 టన్నులు వస్తుంది రోజుకి, దాన్ని 6,000 టన్నులు పెంచుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ ఉత్పత్తిని సాధిస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా అండర్ గ్రౌండ్స్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ, సూపర్వైజర్స్ కానీ, అక్కడ ఉన్న యూనియన్ నాయకులు కానీ శ్రద్ధ వహించి అండర్ గ్రౌండ్ మైన్స్ లో 1.8 లక్షల టన్స్ ఏదైతే మార్చి కేటాయించబడిందో అది సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఓపెన్ క్లాస్ ఇండియా వారు ఆల్రెడీ టార్గెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు అడిషనల్ ఇస్తున్నారు మన బ్యాక్లాగ్ కవర్ చేసుకోవడానికి పనిచేస్తుంది. కాబట్టి 6.75 లక్షల టన్స్ బొగ్గు ఉత్పత్తిని సాధించిన రాజీవ్ గారు కూడా 100% సాధించడానికి కూడా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతు చక్కటి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమావేశంలో SO2 జిఎం సాంబయ్య, పెద్దపల్లి జిల్లా కల్వశ్రీరాంపూర్ మండలం పందిల అనుబంధ గ్రామం ఆరేపల్లికి చెందిన గీరిం సారిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
గిరిం ప్రభాకర్ చిన్న కూతురు ఇంటర్ శ్రీరాంపూర్ మోడల్ స్కూల్లో చదువుతుంది. ఇంటర్ పరీక్షలు పూర్తిగా సరిగా రాయలేదన్న నెపంతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఈ రోజు మాజీ స్పీకర్ శ్రీపతిరావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఏ నాయకులు నీలకంఠరామ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేసి స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఠాకూర్ మక్కన్ సింగ్, బడికల రాజలింగం, కాలువలింగస్వామి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ మహంకాళ స్వామి, ఇద్దలి ప్రకాష్, తానిపర్తి గోపాలరావు, కొలిపాక సుజాత, గట్ట రమేష్, తిప్పారపు శ్రీనివాస్, యుగేందర్, తిరుపతి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సుధా ఎన్నో సేవలు చేశారు. మరి ఆయన ఆశయాలకు మరి అతని ఆశయాలకు అనుగుణంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరం కూడా ఆయనకు ఆయన అడుగుజాడలో నడుతామని మరి మేము తెలియజేస్తున్నాము. మన ఆజాత శత్రువు మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి యొక్క జయంతి కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో మక్కన్ సింగ్ యువసేన జిల్లా అధ్యక్షుడు నీలకంఠరామ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం పేదలకు పంపిణీ చేయడం జరిగింది. మరి దుద్దిల్లా శ్రీపాదరావు గారు లోక్సభ అసెంబ్లీ స్పీకర్గా ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది. మరి వారి ఆశయ సాధనకై వారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఇదిలా ఉండగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడుతూ ఆయన యొక్క సేవలను ప్రతి ప్రౌఢుడు కూడా గమనించాలని చెప్పేసి నాయకులు సూచించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అతనికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి శ్రీపాదరావు గారు రాష్ట్రానికి స్పీకర్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎరలేని సేవ చేసిన విషయం మీ అందరూ తెలుసు. ప్రజల్లో ఒక మంచి పేరు, మంచి వ్యక్తిగా పేరున్న మహానాయకుడు శ్రీపాదరావు గారు. మరి అదే విధంగా అతని తనయుడు కూడా శ్రీ శ్రీధర్ బాబు గారు మంత్రిగా, విప్గా, ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసిన విషయం మీ అందరూ తెలుసు. అలాంటి మహానాయకుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము చాలా గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది. అతని స్ఫూర్తితో అతని ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నప్పుడు కూడా అతన్ని మరవకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా మేము పనిచేస్తామని ఇలా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. శ్రీపాదరావు గారు సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, సభాపతిగా వారు ఈ దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడమే కాకుండా మన కరీంనగర్ జిల్లాకి ఎక్కువ వారు గ్రామ సర్పంచ్ నుండి సభాపతిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి, అజాత శత్రువు. మరి వారి అనుజాలు మనందరం కూడా
చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి తర్వాత వైద్యుడు శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా అనేక పదవులు నిర్వహించి రాష్ట్రానికి అభివృద్ధి పాటలు దోగపడ్డారు. కాబట్టి ఈ రాష్ట్రానికి మన కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రూట్ మనం డెవలప్ చేసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఐఓఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డు పట్టుకొని అను ఆసుపత్రిలోకి వెళ్తే వెంటనే చికిత్స అందిస్తామని రామగుండం కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ తో పాటుగా ఐవైఎస్ టీమ్ ఇండియా, ట్రాఫిక్ పోలీస్ గోదావరి, వన్ టౌన్ పోలీస్ గోదావరి మీతో పాటు మన మీడియా మిత్రులతో పాటు ఐవైఎస్ వాలంటీర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనాలతో పాటు అందరితో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐసీఈ క్యాంపెయిన్ అంటాం. ఇందులో మనం చూస్తూ ఉంటాము రోడ్డు పక్కన కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుంటే ఎవరికి కాల్ చేయాలి అని మనకు తెలియదు. ఎవరికి కాల్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ బంధువులకి ఫోన్ చేయాలి అని సో ఒక ఫామ్, ఒక చిన్న ఫామ్ ఇలాంటి చిన్న ఫామ్ ఫిల్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత ఆ నంబర్ కన్సర్న్ నంబర్ మీ పేరు ఏంటి? కృష్ణ. సపోజ్ కృష్ణ, కృష్ణ ఇస్ మై యంగర్ బ్రదర్. ఓకే, నా యాక్సిడెంట్ అయితే తర్వాత నా సెల్ ఫోన్లో కృష్ణ నంబర్ నేను ఫీడ్ చేస్తాను. కృష్ణ ముందు ఐసీఈ రాస్తాను. ఐసీఈ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐసీఈ, ఐసీఈ స్పేస్ కృష్ణ ఆ నంబర్ ఫీడ్ చేసుకుంటాను. ఎవరైనా సపోజ్ మీ పేరు ఏమి? రాజు గారు వస్తారు, నా యాక్సిడెంట్ అయింది, నన్ను చూస్తారు, నా సెల్ ఫోన్ తీసుకొని ఐసీఈ ఎక్కడ రాశాను, ఐసీఈ నంబర్ కొడితే కృష్ణకి వస్తుంది కదా, ఆయనకి తెలిసిపోతుంది. చాలా చాలా సింపుల్, అందులో పెద్దగా టెక్నాలజీ కానీ వేరే ఏం లేదు. దీనివల్ల మనం వాళ్ళ బంధువులకి కనీసం తెలియపెట్టారు. దానికి ఈ క్యాంపెయిన్ పెట్టుకుందాం. చాలా చాలా సింపుల్, వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వే. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనం చెప్పడం. సో దానికి నేను టౌన్ పోలీస్ వారు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ అండ్ ఐవైఎస్ టీమ్ ఇండియా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మీడియా మిత్రుల ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సెప్ట్ అన్ని తెలియాలి. వాళ్ళు ఎమర్జెన్సీ కేసులో వాళ్ళ బంధువులు 5-4-4-5 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ నంబర్ ఐసీఈ తర్వాత ఆ నంబర్ నేమ్ ఆ పేరు రాసుకుంటే ఎవరికైనా ఈజీ ఉంటుంది కమ్యూనికేట్ చేయడం. సో కాబట్టి మీరు అందరూ, తర్వాత నా గోదావరి పనిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.
ఐవైఎస్ పూజా గారి ఆధ్వర్యంలో మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డ్ అనేది మరి సిపి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయబడమని దాని ముఖ్య ఉద్దేశం ఇటువంటి కార్డులో మనకు ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ మన ప్రతి ఒక్కరు ప్రతి సందర్భంలోనూ దూర ప్రయాణాలు చేయాలంటే మరి ప్రతి వెహికల్స్ మీద మనం డ్రైవ్ చేయడం జరుగుతుంది, వెనక కూర్చోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే అందరూ వస్తారు, కాకపోతే అందరికీ ఫోన్ చేయాలి, వాళ్ళ బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆలోచన ఉంటుంది. కానీ కాకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఏ విధంగా మనకు కాంటాక్ట్ కావాలి, అతని పేరేంటి, అతని బంధువులు ఎవరు, అతని ఫోన్ నెంబర్ ఏంటి అని చెప్పేసి మరి ఎవరు కూడా తెలియదు. అటువంటి సందర్భంలో అంటే వాళ్ళు గాయవారిన ఫోన్ నెంబర్ చెప్పలేని అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఒక కార్డ్ ఉంటే వాళ్ళు దానిలో నెంబర్ ఫోన్ చేయగలుగుతారు. దీనిలో ఈ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డులో పేరు ఇలా ఈ కార్డులో ఎవరు ఎవరు పేరు అతని పేరు ఎవరైతే వెహికల్ నడుపుతాడో అతని పేరు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు భార్య కానీ తండ్రి కానీ బిడ్డ కానీ వాళ్ళ పేరు మరియు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ 1234 అంటే కొంత మూడు నాలుగు కాంటాక్ట్ నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్ మరియు అతని యొక్క అడ్రస్ అతను ఏం చేస్తాడో పూర్తి వివరాలు మరి ఈ కార్డులో ఉండడం జరుగుతుంది. మరి ఈ కార్డులో అందరంగా మన ఆధార్ కార్డులో మన ఆధార్ కార్డు ఉంటుంది, మా ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దానిలో ఏముంటుంది మన ఐడెంటిటీ కార్డ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. కానీ కాకపోతే ఇక్కడ ఈ కార్డులో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా మనం ఆ కాంటాక్ట్ యాక్టివేట్ అయిన సందర్భంలో ఆ కాంటాక్ట్ అయ్యి మన వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మన పక్క వాళ్ళు ఎవరో మన యాక్సిడెంట్ జరుగుతుంది హాస్పిటల్ జాయిన్ చేస్తారు, మళ్ళా దృక్పథం వస్తుంది. కానీ మన వాళ్ళు చూసుకున్న విధంగా వాళ్ళు చూడలేరు, వాళ్ళ పని ఏదో ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దాని ఉంటుంది మన వాళ్ళు మన అటువంటి ఆపద సమయంలో మన బంధువులు మన కొడుకు బిడ్డ మరి ఏ విధంగా చూసుకుంటూ మరి బయట వాళ్ళు చూడలేరు కనుక ఇమీడియట్గా మనం ఇన్ఫర్మేషన్ మన కుటుంబ సభ్యులకు ఇవ్వగలిగితే మనం అది హయ్యర్ సెంటర్ అంటే మామూలు హాస్పిటల్ నుంచి కూడా హయ్యర్ సెంటర్ కూడా మనం మన మన బంధువులు తీసుకువెళ్ళగలుగుతాం. ఈ కార్డు ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మరి అది ఇటువంటి కార్డులో అందరూ టాక్సీ డ్రైవర్లు కానీ వ్యాన్ డ్రైవర్లు కానీ బైక్ రైడర్స్ కానీ ఆటో డ్రైవర్లు కానీ నెక్స్ట్ ప్రతి ఒక్కరు ఇటువంటి కార్డులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి మన గోదావరి గారి పట్టణంలో అందరికీ ఇటువంటి కార్డు అందరూ పెట్టుకొని దానిలో ఫోటో పేరు ఎమర్జెన్సీ ఆధార్ కార్డు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అని పెట్టుకొని ఒక మన పర్సులో పెట్టుకోగలిగితే మనం అందరికీ అది ఉపయోగకరంగా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమం మరి విజయవంతంగా నిర్వహించి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుపుకున్న మన ఓజాభయ్య గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో ఆ పార్టీ కీలక నేత హర్భూషణ్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చెర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టు సమావేశం జరుగుతున్నారన్న సమాచారంతో గ్రేహైన్స్ ఈఓఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురు కాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టు చనిపోగా ఒకరిద్దరు జవాన్లు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మృతులలో మావోయిస్ట్ అగ్రనేత హర్భూషణ్ ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. 10 మృతదేహాలు స్వాధీనం, మృతులలో ఒక పోలీస్ కమాండర్ సునీల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో 2 AK-47 సహా 10 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2 AK-47 దొరకకపోవడంతో మృతులలో మరో అగ్రనేత ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంతని కమాన్పూర్ మండలాల్లో శ్రీపాద జన్మదిన వేడుకలు. సింగరేణి ఆర్జువన్ ఏరియాలో ఫిబ్రవరి బొగ్గు ఉత్పాదకత 111%. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. ఖనిలో శ్రీపాదరావు జన్మదిన వేడుకలు. ఐసీఈ కార్డు ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందండి. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల హతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.